ఇక ప్రజల సంక్షేమం జగనన్న ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం 3వ విడత కార్యక్రమం నిర్వహించారు. లబ్ధి పొందిన మహిళలకు చెక్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడారు, అన్ని రకాల అభివృద్ధి బాటలో నడిచేలా చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, ఎంపీపీ నారాయణదాస్, సర్పంచ్ దీపిక తదితరులున్నారు. ప్రతి పొదుపు సంఘాల మహిళలంతా కూడా ఆ రోజు మరి జగనన్నను కలిసి మరి మీ బాధలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేసి మా దగ్గర ఉన్న మా గోల్డ్ సహా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఎన్నో పదాలు చెప్పి మేము ఆశపడి మా బంగారంత లోన్లు పెట్టి ఈరోజు మేము రోడ్లపై ఉన్నామని చెప్పి మీరంతా కూడా చెప్పుకోవడం ఆనాడు మన ఇప్పుడు మన ముఖ్యమంత్రి 3 విడతల్లో ఇలా ఇష్ట పరిస్థితిలో ఉన్నా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి కరోనా పరిస్థితిని మనము ఎప్పుడూ చూడని కరోనా రావడం వలన మనం అటువంటి పరిస్థితుల్లో కూడా మన ముఖ్యమంత్రి జగనన్న మీరు బాగుండాలి, మీరంతా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మన రాష్ట్రం మీ అక్కచెల్లమ్మలంతా బాగుండాలని మరి ఎక్కడా కూడా ఏ సంవత్సరం కూడా మరి మాట తప్పకుండా కూడా 3వ విడతలో ఈరోజు మనకి అందరికీ కూడా పొదుపు సంఘాల అక్కచెల్లమ్మలకు ఇవ్వడం జరిగింది. గతంలో సుదీర్ఘమైన పాదయాత్రలో ప్రతి పొదుపు సంఘాల మహిళలంతా కూడా ఆ రోజు మరి జగనన్నను కలిసి మరి మీ బాధలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేసి మా దగ్గర ఉన్న మా గోల్డ్ సహా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఎన్నో పదాలు చెప్పి మేము ఆశపడి మా బంగారంత లోన్లు పెట్టి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.